జూనియర్ ఎన్టీఆర్ వస్తే 2024 ఎలక్షన్స్ లో సీఎం అవ్వడం ఖాయమని ఏపీని శాసించడం ఖాయమంటున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కృష్ణరాజు గారి మరి మరణంలో ఆయనకి సంబంధించినటువంటి గొప్ప విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. నడవలేనంటి స్థితిలో ఉన్నా కూడా దగ్గరుండి వేరే వారు నడిపించుకొని తీసుకొస్తే తన సినిమా స్నేహితుడు కృష్ణరాజు గారికి ఆయన కడసరి నివాళి అందించారు. ఈ సందర్భంగా రాజకీయాలకి సంబంధించినవి కూడా రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రీసెంట్గా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారేది మాత్రం తారకేనంటూ చెప్పారు. తారక్ పలుమార్లు ఇంటికి వచ్చారు, కలిశాను, నేను ఆయన సినిమాలు చూస్తున్నాను, ముఖ్యంగా కొమరం భీమ్ సాంగ్ అయితే కన్నీళ్ళు వచ్చేసా ఏడ్చేశాను అంటూ చెప్పారు. అంతేకాదు ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్కి అవార్డు వస్తుందని చెప్పారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక ఎన్టీఆర్ రాజకీయాల విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు కనుక వస్తే ఏపీని ఆయన శాసించడం మాత్రం పక్క 100%. ఎందుకంటే ఎన్టీఆర్కి ఆ అద్భుతమైన టాలెంట్ ఉంది. అంతేకాకుండా ఆ మాట తీరు, ప్రజలకి ఏదైనా మంచి చేయాలన్న మనస్తత్వం అన్నీ ఉన్నాయి. కాబట్టి అటు నాయకులని నొప్పించకుండా ప్రజల్ని ఒప్పించే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్కి సీఎంగా ఖచ్చితంగా సరిపోతుంది. అందుకే ఆయన రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రజలని, అలాగే మన తెలుగు రాష్ట్రాల ప్రజల్ని చక్కగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది అంటూ చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ. నిజంగా అందరూ కూడా ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణలాగా నమ్మేస్తే ఇంకేమైనా ఉందా? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సినిమాల సంగతి ఏం గాను అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్. ఏదేమైనా సీఎంని సీఎంగా, మన తారక్ని సీఎంగా చూద్దాం. కానీ కొద్ది కాలం తర్వాత